हाय फ्रेंड्स, अम्मम्मा क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत। ई रोजेमंटे नेनु तेलंगाना सांबर मेम इक्कड़ पपचार अंट फ्रेंड्स। एमंटे इदी कंदिपप्पुतोन चेसुकुंटाम मेमु, शनगपप्पुतोन चेसुकुंटामु, दाल्चा अन्नट्टुगा इंका पेसरपप्पुतोन कूडा चेसुकुंटाम फ्रेंड्स। इंदुकु कावाल्सिन इवन्नी कूरगायलु नेनु चूपिस्ता। ఇంకా ఫస్ట్ కందిపప్పు అండి, ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాను. కారం, వెల్లుల్లి నేను వాటిని ఇట్లా చిదగొట్టి పెట్టేశాను. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, ఇందులో అన్నీ ఉన్నాయండి. బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా దొండకాయ, సోరకాయ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వంకాయ ముక్కలు, కల్లిమాకు, టమాటా. ఆల్రెడీ నేను ఇందులో పసిపేసి నేను పప్పుని ఉడకబెట్టేశాను కుక్కర్లో. ఇది సాల్ట్, ఇది చింతపండు పులుసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ అంటు పెడదాం. స్టవ్ అంటు పెట్టేసుకొని మనము పప్పుచారు, తెలంగాణ పప్పుచారు చేసుకుందాం. ఇప్పుడు మీకు కావాల్సిన అన్నీ చూపెట్టాను కదా. ఉల్లిగడ్డ కూడా వేసుకుంటారండి, క్యారెట్ అన్నీ, ఇంకా కూరగాయ ముక్కలన్నీ మనం నూనె వేసేసుకుందాం. ఇందులో వేసిన తర్వాత, నూనె వేడైన తర్వాత మనం చేసుకుందాం ఇక వంట స్టార్ట్. కల్లేమాకు అండి ఇంపార్టెంట్ అయింది. కల్లేమాకు, ఈ కల్లేమాకుతోనే టేస్ట్, ఫుల్ టేస్ట్. కల్లేమాకు లేకుంటే అసలు పప్పుచారు చేయాలంటేనే అసలు వేరే కూరలు ఏవైనా చేసుకోగలుగుతాం, కానీ ఈ పప్పుచారు సాంబార్లు మాత్రం కల్లేమాకు లేకుంటే అసలు నడవదండి. ఎందులోనైనా ఇంకా ధనియాల పొడైనా అది ఇదని కూరగాయలు వేసుకోకుండా నడుస్తుంది, కానీ ఈ పప్పు పప్పుచారులో మాత్రం లేకుంటే నడవది. ఇప్పుడు ఆవాలు వేద్దాం. కొన్ని ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకుందాం, ఎందుకంటే పప్పుచారులో పైకి తేలాలి. పైకి తేలితే భలేగా ఉంటాయి. చిరపట కూడా అంటున్నాయి, చిరపట అనాల అంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి కూడా మంచిగా బ్రౌన్ కావాలి. ఇంకా మనం చిన్నవి పెట్టేసుకుందాం, మాడిపోతుంది. ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి తర్వాత కొంచెం కల్లేమాకు వేసుకుందాం. తర్వాత ఇది వంకాయ ముక్కలు. వంకాయ ముక్కలు ఇవేంటి అంటే అన్ని మూడు, బెండకాయ, దొండకాయ, సోరకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలిపేసుకుందాం. ఇప్పుడు కాస్త స్టవ్ పెద్దగా పెట్టుకున్నాం. ఇందాక కొంచెం స్పీడ్ మీదనే ఉన్నది కాబట్టి స్టవ్ పెద్ద పెట్టబడలాడింది. కొంచెం తగ్గిద్దాం, తగ్గిస్తే అప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను పెద్దగా వేసిన కూరగాయ ముక్కలన్నీ వేసిన కాబట్టి దీనికి ఇప్పుడు వేడి అవసరం కాబట్టి పెద్దగా పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు అన్నీ వేసేసి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. ఇది ఈ పప్పుచారు ఏంటంటే మా అత్త మాకు అంకితం ఇస్తా ఫ్రెండ్స్. ఇది ఆమె చేపల పులుసు కూడా బాగా చేస్తుంది. చేపల పులుసు అయితే ఫేమస్ ఫ్రెండ్స్. ఆమె చేయటం మా ఇంటికి వచ్చిన వాళ్ళైతే లచ్చక్క అత్తమ్మ అని చేపల పులుసు చేయండి మీరు, బాగుంటుంది, మీ వండిన చేపల పులుసు ఎంత టేస్టో అని అనని వాళ్ళు లేరు ఫ్రెండ్స్. ఇంకా నాకైతే పప్పుచారు అన్ని అన్ని కూరలు టేస్ట్ మా అత్తమ్మ బాగా వంట చేసేది. అసలు ఇది మూత పెట్టేద్దాం. కూరగాయలైనా వంటలైనా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా అత్తమ్మ. కూరగాయ ఇంకా పిండి వంటలు అంటే ఇక మామూలుగా కానీ వంటలు ఇవైతే బాగా చేస్తుంది. ఇంకా పప్పుచారు కూడా పెసరపప్పుతో చేసేది చాలా టేస్ట్గా ఉండేది. పెసరపప్పు కందిపప్పు కలిపి చేసేది ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్.
ఇంకా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నా నేను. 2 స్పూన్స్ వేద్దామా, మిరపకాయలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం 1½ వేద్దాం. ఓకే, సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసేసి అవి మగ్గే లోపల మనం దీన్ని చేద్దామంటే మెత్తగా రుబ్బేసుకుందాం. సరిపోద్దండి, ఇది కంపల్సరీ సరిపోతుంది, డౌటే లేదు. ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకుంటూ మెత్తగా చేసుకుంటూ మా అత్తమ్మ ముచ్చట్లు పెట్టుకుందాం. మా అత్తమ్మ ముచ్చట్లు అయితే ఇందులో కొంచెం పులుసు వేసుకుందాం, ఎందుకంటే ఇది మెత్తగా అంత పప్పు బాగా డ్రై అయిపోయింది. కొంచెం వేసేసుకొని మనం ఇచ్చేద్దాం. అయితే ఏమంటే ఈ పప్పు చారు అది కూరలు అవి ఇవి మా ఇంటికి అప్పుడు ఏంటంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్, మా అత్తమ్మ ఫ్రెండ్స్, మాకు దగ్గర కులం వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి చాయ్ కానీ మా ఇంట్లో ఇదేంటి కర్రీ కూరలు కానీ ఏమన్నా ఉంటే లచ్చదని ఏం కూర చేసినవి అని అడిగేవాళ్ళు. అడిగితే మా అత్తమ్మ అనేది ఏం కూర పప్పుచారు చేసినా తెస్తా ఉండు అని చెప్పిపోయి ఆయనతో గిన్నెలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేది ఫ్రెండ్స్. ఇస్తే వాళ్ళైతే ఇక తిని మా ఇంట్లోనే కూర్చొని తిని నీళ్ళు తాగి నీళ్ళు కూడా తీసుకొని విషంపడ నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగి ఆ పప్పుచారు పోసుకొని తిని పోయేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక మాకైతే చేపలు ఎక్కువ కాబట్టి మాకు చెరువు ఉంది, డ్యామ్ ఉంది దగ్గర కాబట్టి మళ్ళీ చేపలు కూడా ఎక్కువనే దొరికేవి సీజన్లో. అయితే ఎప్పుడైనా పప్పుచారు అది ఇది టేస్ట్ అన్నట్టుగా మా ఇంటికి వచ్చి కర్రీస్ వేయించుకొని తినిపోయేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక మా అత్తమ్మ చేతి వంట అంటే అమృతమే. పప్పుచారు టమాటాలు వేసి ఇవన్నీ వేసి వండుతుంటే చూడాలేదు. ఏం కూర అవసరం లేదండి, ఏ పప్పు చేసినా పెసరపప్పు టమాటో వండినా కానీ ఆ టేస్ట్ దొరుకుతలేదు ఫ్రెండ్స్. ఏందో ఏమో మా అత్తమ్మ చేతి వంటది దొరుకుతలేదు. అట్లానే మా అమ్మ కూడా మెంతి కూర పప్పు టమాటా వేసి చేస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తుంది మా అమ్మ కూడా. ఏమంటే అసలు ఆ టేస్ట్ మనం అంటే ఎవరి టేస్ట్ వాళ్ళు ఎవరి చేతి కూర వాళ్ళు అన్నట్టు మన చేతి టేస్ట్ మన చేతికి వాళ్ళది ఇక వాళ్ళకు. కానీ ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే మెత్తగా అయిపోయింది మాట్లాడుకుంటూ. ఇలా మనము దీన్ని మెత్తగా ఇది చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఉడకకపోతే ఏం చేయాలంటే చల్లారిన తర్వాత గ్రైండర్లో కూడా వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము తెలంగాణ సైడు ఇటు ఇంగువ వాడము. ఇంగువ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మనం వెల్లుల్లి ఎక్కువ వాడతాం కదా, వెల్లుల్లి టేస్ట్ని అలవాటు పడిపోయినాం కాబట్టి వెల్లుల్లి వేసుకుంటాం. అప్పుడప్పుడు సుట్టరికంగా అన్నట్టు ఇంగువ కూడా మనము బయటకు వెళ్ళినప్పుడు ఆంధ్ర సైడు మన తిరుపతి సైడ్ వెళ్ళినప్పుడు కూడా సాంబారు మనకి ఇక్కడ కూడా ఉడిపి హోటళ్ళల్లో కూడా ఇడ్లీ సాంబారు తిన్నప్పుడు కానీ మనం పార్సిల్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇస్తారు ఫ్రెండ్స్. అయినా ఆ టేస్ట్ కూడా మునుపు ఉన్న టేస్ట్ లేదు, ఏది లేదు ఫ్రెండ్స్. ఏమో ఫ్రెండ్స్ ప్రేమలు తగ్గిపోతున్నాయి, రుచులు కూడా తగ్గిపోతున్నాయో ఏమో కాలాన్ని బట్టి. ఈ కరోనా కాలం ఏమో ఫ్రెండ్స్ అర్థం కావడం లేదు. పప్పు అయితే మెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదేమైందో చూద్దాం. ముక్కలన్నీ ఉడికిపోయినాయా లేదా, ముక్కలన్నీ ఉడికిపోతే ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేసుకోవడం. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకున్నాం ఇంతకుముందు, ఎందుకంటే చిన్నగా పెట్టినా అందులోనే కొంచెం అందులోనే మగ్గాలన్నట్టుగా చిన్నగా పెట్టేసా ఫ్రెండ్స్. ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇంకా మనం ఇక పప్పును కలిపిలో పోయడమే. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఇలా చేసుకోండి. ఈజీ, చేయరాని వాళ్ళు నేర్చుకోండి. అంటే కొత్త కొత్త పిల్లలు కూడా ఉంటారు మాకు చేయరాదా అంటే ఏంది మీరు పప్పుచారు చేసి పెట్టబడుతుంది అనకుండ్రబ్బా ఏంటంటే చేయరాని వాళ్ళు కూడా ఉంటారు కదా, చేయరాని పిల్లలకై కూడా ఇది ఒక పూటకైతే 5-6 సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక పూటకైతే 5-6 ఈజీగా సరిపోతుంది ఈ పప్పుచారు. చూడండి ఇప్పుడు మనం ఇది ఏంటంటే ఇందులో వేసేద్దాం ఇది చింతపులుసు. చింతపులుసు ఇందులో వేసుకొని మనం ఎన్ని నీళ్ళు అవసరం ఉంటే అన్ని నీళ్ళు మళ్ళీ పోసుకుందాం. ఇదంతా దగ్గరికి కలిపేద్దాం. ఇక
ఏంటంటే పప్చారు పెడతారు అని అనుకోకండి ఫ్రెండ్స్. ఏరాని పిల్లలు కూడా ఉంటారు, అసలు పప్చారు మించిన వంటనే లేదు. ఎన్ని రోజులు మటన్ అయితే ఎక్కువ తినలేము, కానీ పప్చారు అయితే రోజు పెట్టు. ఏదైనా కర్రీ పక్కకు చేసి రోజు పప్చారు చేసి మనకు తినమంటే రోజు తింటామండి. పిల్లలకైతే ఎంత ఇష్టం ఉంటుందో పప్చారు అని, పచ్చిపులుసు అని. అది లేదు అసలు కొందరు తిననే తినరు, ఏ తినకుండా కానీ ఈ పప్చారుతోనే పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం ఇంకా దీనిలో పోసేద్దాం, ఇంకా నీళ్ళు పడతాయి, తర్వాత పోసేసుకుందాం. చూడండి ఇందులో పోసేద్దాం. ఇది కలిపేసి ఇందులో వాటర్ పోసుకుందాం. ఇంకా కొన్ని వాటర్ చింతపండు పులుసు కూడా మరి ఇంకా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొంచెం వేడి కావాలి. ఈ రుచులు కూడా ఫ్రెండ్స్ మనిషి ఒక రకంగా ఉంటాయి. మనిషి చేతిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఎవరి టేస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్, అది చేతగురమో ఏం గురమో తెలియదు. కానీ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసేస్తున్నా. చేతగురమో ఏమో కానీ ఎవరు మనిషికి ఒక రకమైన టేస్ట్ వస్తుంటాయి పప్చార్లు. ఒకరింట్లో ఉన్న టేస్ట్ ఒకరు ఉండదు. మరి గదే పప్పు గదే పులుసు గదే అంతా, కానీ వెరైటీ వెరైటీగా ఉంటుంది అది వంటలు. చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఇంకా నీళ్ళు పడతాయి, నీళ్ళు నేను వేస్తా. చూడండి దీన్ని మంచిగా మసలాలి. దీన్ని మసలే కొన్ని మూత పెట్టేద్దాం. మీరు మూత పెట్టి మసలేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుచారు మసులుతుంది. మనం ఇందులో మరి కాస్త కళ్ళేమాకు వేసేసుకుందాం. ముక్కలన్నీ పైకి తేలినాయి చూడండి ఎంత బాగుందో. అయితే పప్పు సాంబార్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. పప్పు సాంబార్ అంటే సేమ్ ఇలాగే. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిండి, శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఇంకా అన్ని రకాల పప్పులు, ఉలవలు, శనగలు, కందులు, వేసార్లు అన్నీ కలిపి వేయించి బియ్యం కొన్ని ఏవి పిరికడు అన్నట్టుగా మనకైతే సరిపోతుందండి. ఒక 6 మంత్స్ దాకా వస్తుంది ఏవి పిరికడు మనం చేసుకున్నా కానీ. అలా దాన్ని లైట్గా వేయించేసుకొని గ్రైండ్ చేసుకొని పొడిని వాటర్లో కలిపి ఇందులో పోసేయాలన్నమాట. పోస్తే అది పప్పు సాంబార్ అయిపోతుంది అన్నమాట. దాన్నే పప్పు సాంబార్ అంటారు. ఇదేమో పప్పుచారు. ఇది ఓన్లీ ఇందులో చింతపులుసు ముక్కలే కాబట్టి ఇది పప్పుచారు, ఓన్లీ పప్పుచారు అంటారు. అలా పొడి కలిపిన దాన్ని పప్పు సాంబార్ అంటారు. ఇక వెల్లుల్లి లేకుండా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయితే ఏమంటే ఇంగువ వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా సాంబార్కి సాంబార్ పౌడర్ అన్నట్టుగా ఇప్పుడు నేను చెప్పిన పౌడర్ అన్నీ కలిపిన పౌడర్లే వాళ్ళ తర్వాత వేసేసుకొని టేస్టీ టేస్టీ సాంబార్ పప్పుచారు అనేసి చెప్పుకోవడం. పప్పుచారుకు సాంబార్కు తేడా అంతేనండి. చూడండి టేస్టీ టేస్టీ పప్పుచారు పప్పు సాంబారు రెడీ అయిపోయింది. మనము ఇందులో డెకరేషన్ వేసుకుందాం. తీస్తున్న బ్లౌ అందులో వేసేసుకుందాం. బ్లౌలో వేసేసుకొని డెకరేషన్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ద్వారా తెలియజేయండి ఎలా ఉంది పప్పుచారు అనేది, తెలంగాణ పప్పుచారు. ఏంటంటే నురుగంతా పోయే వరకు మనము మసలు పెట్టాలంట ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ ఉంటుందంట. ఇది చూడండి తెలంగాణ పప్పుచారు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.